సందర్భంగా ఈ రోజు మన ఊర్లో ఏర్పాటు చేసిన గొర్రె పందాల్లో దండాలయ గొర్రె రాజు గొర్రె ఢీకుంటాయి. ఈ పోటీల్లో ఎవరి పొట్టేలు గెలిస్తే వారికి ఈ వెండి కప్పును బహుకరిస్తారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అంటే చెప్పుతూ కొడతాను. ఇదిగో ఈ గొర్రెతో నీ గొర్రె ఓడిపోతే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా? గిరీజే, నీ మొహం చూస్తుంటేనే ఆరు బేదులు డజన్ విరోచనాలు అయినట్టుంటుందిరా. కలరా ఫేస్ నువ్వును. నా గొర్రె ఓడిపోవటమా? రేయ్, నీ గొర్రె ఓడిపోవటం ఖాయం. ఆ గొర్రెతో పాటే నిన్ను కసక. నేనుండగా నువ్వు అంత మాట అంటావా? మిమ్మల్ని కాదు, గొర్రె కాదు, నాకు నేనే అనుకుంటున్నాను. పితాశ్రీ, మన పొట్టేలు ఓడిపెట్టుంది చెప్తున్నారు. మొదట్లో అలాగే అనిపిస్తుంది, కానీ అంతిమ విజయం మందే. ఈ పోటీలో రాజు గొర్రె గెలిచింది. వదినమ్మా, మన టైగర్ పోటీలో బ్రహ్మాండంగా గెలిచింది. నువ్వు బొట్టు పెట్టా అంతే, హనుమంతుడి తాకలా ఎగురుతూ ఆ దండాలయ్య గొర్రెను తుర్రమనిపించింది. ఇదిగో కప్ప. రాజు, దేవుడు నిన్ను గెలిపించాడనమాట. దేవుడేం కాదు, నా టైగర్ ఒంట్లో బలం ఉంది, గెలిచింది. రాజు, ఇంకా మాట్లాడితే మా వదినమ్మ దానికి బొట్టు పెట్టింది, దాని బలం పెరిగింది. రాజు, మనకు బలం తెలివి అన్ని ఉండొచ్చు, కానీ అవి మనకు సరిగ్గా ఉపయోగపడాలంటే దేవుడు సాయం చేయాలి. నాకు దేవుడు గీవుడు లేడు రాజు. నా వదినమ్మ తప్ప. ఎవరేం చెప్పినా వినండి. భర్తుర్దేవరలం ఆది జంగమ దేవర కసలు వారసులం. రోజూ హరహర దేవుడితో తీగ మీద మాట్లాడతాం. నీ కడుపులో ఉన్న ఇడ్లీ ఏ హోటల్తో చెప్పగలం? తుర్బర్ భర్తుర్ చిరంజీవితో చెప్పినాం. ఖైదీ సినిమా 100 రోజులు తుర్రో అని బాలకృష్ణతో చెప్పినాం. లారీ డ్రైవర్ సినిమా 100 డేస్ బర్రో అని ఇదయ్య శాంతితో చెప్పినాం. నందొస్తుంది దొడ్లో గట్టేసుకోమని చెప్పుకోని కష్టాలు, చెప్పించుకో నష్టాలు లేని మార్గం చెబుతాం. నిజంగానా? రండి కూర్చోండి కూర్చోండి. జాగ్రత్తగా చూడండి. ఇది శయ్యా కాదా? అరా శయ్యే. అదా మహారాజా ఆఫ్ జిలేబీ, యువరాణి ఆఫ్ మైసూర్ పాకు చేతులు చూశాను, తర్వాత నీదే చూస్తున్నాను. కారుల్లో తిరగాల్సిన జాతకం. నీ అదృష్ట రేఖ అప్పడాల కర్ర మాదిరిగా కనపడుతుంది, గాని రేఖ మధ్యలో చిన్న మచ్చ. మచ్చగాదది మచ్చగాదు, 4 గాళ్ళు కనపడుతున్నాయి చూడు. అది జంతువే, ఆ జంతువే నీ అదృష్ట రేఖని మింగుతోంది. భింబి భింబి భిం, చుర్రోబుర్రు చుర్రుబుర్రు, అది ఆ జంతువే. ఆ జంతువే నీ అదృష్ట రేఖని కుమ్ముతోంది. నువ్వు దుమ్మయ్యేదాకా కుమ్ముతూనే ఉంటుంది. పో. నిజంగానా? తుసబుసు ఖచ్. ఆ మీదనే అనుమానమా? ఆ గొర్రెను తొలగించావా, నీ అదృష్టం తిరుపతి గుండులాగా తలతళలాడుతూ ఉంటుంది. లేదంటే ఆర్టీసీ బస్ స్టాండులో రెస్ట్ లేకుండా ముష్టెత్తుగా ఉంటావు. భింబి భింబి భీం, బుర్రో బుర్రు. ఆది జంగమ దేవర కూడా అదే నిజమంటున్నాడు. తర్వాత నీ సభ.
టైగర్ కనిపించిందా? ఆ రాజు ఎక్కడికైనా తీసుకెళ్ళాడా? లేదు, నేనే తీసుకెళ్ళాను. మీరా? ఎక్కడికి? కసాయి దుకాణానికి. అది మా ఇంటికి పెట్టిన దరిద్రం, నా భవిష్యత్తు నాశనం చేయడానికి నా జాతకానికి పెట్టిన శని. అందుకే కసాయి వాడికి అమ్మేశారు. ఎంత పనిచేశారండి! జంతువుల్ని చంపేవాళ్లే కాదు, మనసుల్ని చంపేవాళ్ళు కూడా కసాయి వాళ్లే. కళ్ళు తాగిన గజ్జి కుక్కలాగా గోచీకుంటా గాలి కొదిలేసి పరిగెత్తాలి. కానీ అమ్మో నువ్వా బతికి తచ్చావా? తచ్చి దెయ్యం అయ్యి వచ్చావా? నన్నేం చేయకుండా ఉంటే నిన్ను ఆల్ ఇండియా గొర్రెల సంఘానికి ప్రెసిడెంట్ చేస్తా. కుడి పక్కన కాలు ఇంకా బాగా లోతుగదవి, నీళ్లు పారేటట్టు చూడండి. ఏంటి దండలయ్య చాలా హుషారుగా పరిగెడుతున్నా? హుషారు లేదు, బాడు లేదు. రేపు జమీందారు గారు అమ్మాయి ఫారిన్ నుంచి వస్తోంది. ఆ ఏర్పాట్లన్నీ ఒక్కడిని చేసుకోలేక చేస్తున్నాను. కాస్త నువ్వు సాయం చేయకూడదు. అలాగే, మీరంతా వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఇంతవరకు రాకపోయేసరికి దేవుని కూడా తిట్టానమ్మా. దేవుణ్ణా? ఎందుకు? కాలాన్ని ఇంత ఆలస్యంగా నడిపిస్తున్నానుకో, అదే తొందరగా నడిపించాడనుకో, నా చిట్టతో తొందరగా వచ్చేది కదా. అందంగా ఉందే, మరీ అందంగా ఉందే. చాలా అందంగా ఉంది, గొప్ప అందంగా ఉందే. అనుమానం ఎందుకు? చాలే ఊరు కదా, కాస్త టైం దొరికితే చాలు ఆర్టీసీ బస్సులో స్వర్గానికి వెళ్ళటానికి ట్రై చేస్తావు. మంచి పెట్టరా పిల్ల రసగుల్లా. నిన్ను చూస్తుంటే నేను నోరుతుంది. నన్ను వెళ్ళనివ్వండి, అడ్డులేండి. ముద్దెట్టి మళ్ళీ పొడుస్తావో చెప్పేళ్ళవి. మీకు సిగ్గులేదు? ఒంటరి ఆడదాన్ని ఏడిపించే వాళ్ళు మగాళ్ళు ఎలా అవుతారు? చూసావుగా, మర్యాదగా మాకు లొంగిపో, లేదా ఈసారి చించేది నీ రైక. ఇలా మాకు లొంగేదాకా నీ ఒంటి మీద ఒక్కొక్క బట్ట ఫట్. ఏంట్రా పిల్ల విత్తనాయారా? మా వదినమ్మని అవమానిస్తారా? మిమ్మల్ని చంపేస్తాడ్రా.
నీ వదిని పిలుచుకురారా, నీకు మంచి లాక్కునిస్తా.